గోల్కొండలో అమ్మవారికి సమర్పించేందుకు బంజర్ దర్వాజా నుంచి పటేలమ్మ బోనం బయలుదేరింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనం తీసుకెళ్తున్నారు. బంజర్ దర్వాజా పటేలమ్మ బోనానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. ప్రస్తుతం నేను బంజర్ దర్వాజా దగ్గర ఉన్నా. బంజర్ దర్వాజా దగ్గర పటేలమ్మ బోనం ఉత్సవం శురువైందనే చెప్పొచ్చు. పటేల్గిరి వంశస్థులు నవాబుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాజీ సంప్రదాయంగా వస్తుంది. ఇక మనం చూస్తుంటే నాగదేవత అమ్మవారి గుడి దగ్గర నుంచి కూడా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ తొట్టెల ఊరేగింపు, దాంతోపాటు అమ్మవారి బోనం రథం మీద సాగుతున్న మనం చూస్తున్నాం. దాంతోపాటు పోతరాజుల విన్యాసాలు డప్పుల చప్పుళ్ల మధ్యలో వెళ్తుంది. ఒకసారి మనం కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడదాం. అలా చూసిన అంగరంగ వైభవంగా ఘనంగా కూడా ప్రొసెషన్ శురు అయింది. సో ఎన్ని కళారూపాలు ఇంట్లో ప్రదర్శనలో ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇంచుమించు ఒక ప్రతి ఊరేగింపులలో 10 ప్రదర్శనలు, బ్యాండ్ మేళాలు, దప్పులు, లంబాడి డ్యాన్సులు, శివసత్తులు, పోతురాజులు, ఇంకా అనేకం డ్యాన్స్ ప్రోగ్రాంలతో ఇక్కడ అమ్మవారికి గోల్కొండ ఎల్లమ్మకు మొదటి బోనం సమర్పించడానికి పటేలమ్మ ఆధ్వర్యం లోపల నాగదేవత దేవాలయం బంజారీ దర్వాజా నుంచి అనాదిగా వస్తున్న, ఈ రోజులలో అనాది కాలం నుంచి వస్తున్న తీరుగా ఈరోజు అమ్మవారికి ఇక్కడ నుంచి బోనం తీసుకొని సమర్పించదాం. చాలా సంతోషంగా అనుకుంటది. మళ్ళీ గోల్కొండ జగదమ్మ టెంపుల్ కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా అయితే అమ్మవారి దయవాళ్ళు. 26 కుల వృత్తుల వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్న